హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ప్లెయిన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మనం ఒక మంచి స్పైసీ చికెన్ కర్రీ అలాగే మటన్ కర్రీస్ చేసుకున్నప్పుడు ఈ రైస్ మనకు చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. అడుగు మందంగా ఉండే గిన్నె పెట్టుకుని ఈ గిన్నె వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి నెయ్యిని వేడి చేసుకుందాం. నెయ్యి వేడైన తర్వాత ఇందులో జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ జీడిపప్పుని మరీ బాగా ఫ్రై చేసుకోకూడదు ఫ్రెండ్స్, లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో బిర్యానీ మసాలా దినుసులు కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే ఇందాక నేను లైట్గా ఫ్రై చేసుకోవాలని చెప్పాను కదా, ఇప్పుడు మనం బిర్యానీ మసాలా దినుసులతో పాటు ఫ్రై చేసుకున్నప్పుడు అవి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని జీడిపప్పు లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత బిర్యానీ మసాలా దినుసులు కూడా వేసి ఫ్రై చేసుకుంటే మనకు జీడిపప్పు మంచి కలర్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న 1 క్యారెట్ అలాగే 4 బీన్స్ వేసి వీటిని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత 1 హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఈ కూరగాయ ముక్కలు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా పుదీనా కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఈ పుదీనాని ఇప్పుడైనా వేసుకోవచ్చు, లేదంటే మనం బిర్యానీ మసాలా దినుసులతో పాటు అయినా సరే వేసి ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ కారం అలాగే కొద్దిగా కొబ్బరి గసగసాల పేస్ట్ వేసి వీటన్నింటినీ మరొకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఈ కొబ్బరి గసగసాల పేస్ట్ అనేది కంపల్సరీగా వేసుకోండి ఫ్రెండ్స్, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా అన్నింటినీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రైస్కి సరిపడా వాటర్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను గ్లాస్ రైస్కి 1.5 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి మిక్స్ చేసి మూత పెట్టి ఉడికించుకుందాం. వాటర్ చక్కగా మరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో గంటపాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ను కూడా వేసుకుందాం. ఈ బాస్మతి రైస్ వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి హై ఫ్లేమ్లో 1-5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి చెక్ చేసుకుందాం. రైస్ చక్కగా ఉడికింది కదా, ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని 10 నిమిషాలు ఉడికించుకుంటే మనకు ఈ రైస్ అనేది పొడి పొడిలాడుతూ చక్కగా ఉంటుంది ఫ్రెండ్స్. 10 నిమిషాల తర్వాత ఒకసారి చూద్దాం, మన బిర్యానీ రైస్ చాలా చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు చూసినట్లయితే మనకు అన్నం పలుకు పలుకుగా చాలా చాలా బాగుంది. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసేద్దాం. సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే ప్లెయిన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ ప్లెయిన్ బిర్యానీ మనకు చికెన్ అలాగే మటన్ కర్రీస్లోకి చాలా చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.